ముఖ్యమంత్రి గారు మాట్లాడితే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటారు. భారతీయ జనతా పార్టీ అంటే అంటే జగన్ పవన్ పార్టీ అంట. భారతీయ జగన్ పవన్ జగన్ అండ్ పవన్ పార్టీ అంట. జగన్ కలుపుకుంటే కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని కడిగేసింది, ఏకేసింది మేము, దుమ్మెత్తి పోసింది మేము. ఇదే మన కాకినాడలో వచ్చి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు దాన్ని మైక్రోవేవ్లో పెట్టుకొని ఆ పాచిపోయిన లడ్డూలో వేడి చేసుకుంటున్నాం. మళ్ళీ ఏం మాట్లాడతాం మరి కూర్చోబెట్టి? దీనికి ఎక్కడ రాజకీయ జవాబుదారీతనం ఉంది? పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగా లేదు, అసలు కేంద్ర ప్రభుత్వానికి అసలే లేదు, భారతీయ జనతా పార్టీకి. ఆ రోజున నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఢిల్లీలో నేను పార్లమెంట్ హాల్లో ఉన్నప్పుడు ఆయన మెట్లని ముద్దు పెట్టుకుంటే నాకు ఆనందం కలిగింది. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే వ్యక్తి, ప్రజా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి, సెంట్రల్ హాల్ని గౌరవాన్ని ఇలిమిలింపజేసే వ్యక్తి అనుకున్నాను. ఆ రోజున ఒక్క మాట మాట్లాడి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను తిట్టాను, నేను దుమ్మెత్తి పోశాను. ఒకవైపు భారతీయ జనతా పార్టీని నేను దుమ్మెత్తి పోసిపోయాను, మీద కలిసి కాకినాడ ఎలా తిట్టాను. తిడితే తెలుగుదేశం నాయకులు వారికి షాంపూలతో తలస్నానం చేసి శీకాకాయలతో తలరుద్ది మంగళ స్నానాలు చేయించి వాళ్ళకి సన్మానాలు చేయించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దొంగ దీక్షలు చేస్తూ ఉన్నారు. ఆ రోజున నేను మాట్లాడినప్పుడు ఆ రోజు అనుభవం ఏమైంది? ఆ రోజు నాకు అనుభవం లేదా? మళ్ళీ ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ దోస్తీ కదా? ఏ నాకు నరేంద్ర మోడీ గారు నాకు అన్నయ్య, బంధువా? నాకేమన్నా అరే సొంత అన్నయ్యని వదిలిచ్చినాను రాజకీయాల్లోకి, సొంత అన్నయ్యని కాదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడిని. నాకేముంటుంది నరేంద్ర మోడీ అంటే ఇష్టమా నాకు? అరే రాజకీయాలంటే ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని అలాంటిది. రాజకీయ నాయకులు బాధ్యతగా మాట్లాడకపోతే మీ తెలుగుదేశం నాయకుల్లాగా ప్రధానమంత్రి గారి అమ్మాయిలు తిట్టినా, మనం మీ ధర్మ పోరాట దీక్షలో స్వయాన ముఖ్యమంత్రి గారి బంధువు ఏం చేశారు తెలుసు కదా? మనకి తెలుగుదేశం నాయకులు తిట్టుకోవడం తిట్టిన తిట్టారు ప్రధానమంత్రి గారిని, అలా తిట్టినా నేను? నాకంత కుసంస్కారం లేదు, నేను గౌరవించేవాడిని. నరేంద్ర మోదీ గారు అంటారు, నరేంద్ర మోదీ గారు అంటే ఆయన ఇష్టమని కాదు, గౌరవం, దేశ ప్రధానమంత్రి గౌరవంతో మాట్లాడటం. అంతేగాని లొంగినట్టు కాదు, గులాంగిరి చేసినట్టు కాదు. అవసరం, నేను నిజంగా అవసరమైతే ఎవరు ఏ స్థాయి వ్యక్తి కానీ ఎదురటి పోరాటం చేసేవాడిని నేను. అలాంటి వ్యక్తిని నాకు భారతీయ జనతా పార్టీ నేను ఎప్పుడు అండ వేసుకుని రా, వెనక్కి వేసుకొని రాను.